రెండు రోజుల క్రితం ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణి ఛత్తీస్గఢ్ నుంచి ఏపీ మీదిగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల వరకు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వద్ద కొనసాగుతుందని పేర్కొంది దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ యాదాద్రి నాగర్ కర్నూల్ జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసినట్లు తెలిపింది మంగళవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ కేంద్రం ఆ తదుపరి నలభై ఎనిమిది గంటల్లో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వివరించింది దీని ప్రభావంతో బుధ గురు శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాల్పల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ రంగారెడ్డి కామారెడ్డి కర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది